విశాఖను సెంటర్ పాయింట్గా చేసుకుని రాష్ట్రంలో అధికార పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ రాజకీయ వేదికలు అయితే ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాయి. విశాఖ రాజధానికి మద్దతుగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తూ పోతూ ఉంటే, దానికి కౌంటర్గా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ వాళ్ళు స్ట్రాటజీలు సిద్ధం చేసుకుంటున్నారు. ఒకవైపు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా రంగంలోకి దిగారు. ఆయన కార్యక్రమాలు ఏందో ఆయన చేసుకుంటూ పోతున్నారు విశాఖ రాజధాని వద్దు అని. అంటే తెలుగుదేశం పార్టీ కూడా నిన్న కీలకమైన సమావేశాన్ని కనుక ఏర్పాటు చేసుకుని కొన్ని తీర్మానాలు ఆమోదింపజేసుకుంది. ఆ ప్రాంతానికి ఇంద నాయకులు విశాఖకు రాజధాని వద్దు అని చెప్పి విశాఖ వేదిక మీద నుండే పిలిపించారు. ఈ క్రమంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీకి కౌంటర్ స్ట్రాటజీగా మరింత ముందుకు వెళ్ళాలి అని చెప్పి నేడు రేపు తెలుగుదేశం పార్టీ మరో కీలక నిర్ణయాన్ని తీసుకోబోతోంది. అదే వాళ్ళు కూడా ఒక జేఏసీని ఏర్పాటు చేయబోతున్నారు. ఆ జేఏసీ ఉద్దేశం సేవ్ ఉత్తరాంధ్ర ఫ్రమ్ వైసీపీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఉత్తరాంధ్రను కాపాడండి అనే పిలుపుతోటి వాళ్ళు జేఏసీ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ జేఏసీని ఏర్పాటు చేసి వాళ్ళు కూడా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు, సభలు, సమావేశాలు, ర్యాలీలకు పిలిపివ్వబోతున్నారు. వాళ్ళు త్వరలో ఆ జేఏసీ ఏర్పాటు అవుతానే ఒక గర్జనకు పిలిపివ్వబోతూ ఉన్నారు. అది పూర్తిగా తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు నాన్ పొలిటికల్ జేఏసీ ఎలాగైతే వైసీపీ నేతృత్వంలో ఉందో, వీళ్ళు ఒక జేఏసీ ఏర్పాటు చేసి టీడీపీ నేతృత్వంలో వాళ్ళు ఒక గర్జన త్వరలో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. అండ్ ఆ గర్జనకు అమరావతికి మద్దతుగా ఉన్న అన్ని పార్టీలను, నాయకులను వాళ్ళు ఇన్వైట్ చేయబోతూ ఉన్నారు. బై డిఫాల్ట్గా మీకు తెలిసిందేగా, వాళ్ళు ఒక గర్జన లాంటిది ఏర్పాటు చేస్తే వాళ్ళకు ఉన్నటువంటి మీడియా బలం, ఆర్థిక బలం దాన్ని ఏ రేంజ్లో హైప్ ఇస్తుంది అని అందులో అయితే ఆశ్చర్యం లేదు. అండ్ మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీకి టీడీపీ కూడా ఒక కౌంటర్ స్ట్రాటజీ సిద్ధం చేసుకొని త్వరలో దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ విశాఖ రాజధాని వద్దు అని చెప్పి అక్కడి జనాలతోనే చెప్పించాలి, అది జనాల ఆకాంక్ష అని చెప్పి తెలియజెప్పాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ అయితే ఈ జేఏసీని అయితే ఏర్పాటు చేయబోతూ ఉంది. మరి జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో, ఎక్కడ పొరపాటున జనాలు ఏమైనా విశాఖ రాజధానికి మద్దతుగా నిలిచే పరిస్థితి వస్తుందేమో అని చెప్పి ఆ జనాలలో భయాందోళనలు నెలకొల్పడం కోసం ఇటు తెలుగుదేశం పార్టీతో పాటు వాళ్ళ మీడియాతో పాటు పవన్ కళ్యాణ్ కూడా నిన్నటి నుంచి అదే పని మీదనే ఉన్నారు. వాళ్ళలో ఒక భయాందోళనలు రెచ్చగొట్టాలి, ఇక్కడ రాజధాని వస్తే ఇంకెట్లా ఉంటుందో పరిస్థితి అని చెప్పి ఫీల్ కలిగేటట్లు చేయాలి. ఆ చెయ్యాలి అనే ఎజెండాతోటి వీళ్ళైతే ఖచ్చితంగా ముందుకెళ్ళబోతూ ఉన్నారు. మరి ఎవరిది పై చేయి అవుతుందో, జనాలు ఎవరి నిర్ణయానికి మద్దతు ఇస్తారో చూద్దాం, కాలం సమాధానం చెప్పాలి.